మన లైఫ్లో ఏదో కావాలి, ఏదో చేయాలి అనుకుంటాం కదా, కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోతాం. చా ఏం లైఫ్రా అని చాలాసార్లు అనుకునే ఉంటాం. నేను మీకోసం కొన్ని లైఫ్ యాక్స్ అండ్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం. ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ వస్తాయి. స్ట్రగుల్స్ వచ్చాయి అని వాటిని ఎదుర్కోకుండా ఇలానే ఉండిపోతావా? స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి. మనకు స్ట్రగుల్స్ ఉంటేనే మనం ఎలా ఉన్నాం అనేది తెలుస్తుంది. నీకు ప్రాబ్లం వస్తే ఎదుర్కో, నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకో. స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తేనే సక్సెస్కి దగ్గర అవుతావు, గుర్తుపెట్టుకో. ఇతరులపైన కంప్లైంట్ చేస్తే నీకేం వస్తుంది? సెల్ఫ్ సాటిస్ఫాక్షనా? నువ్వు గమనించావో లేదో నీ టైం వేస్ట్ అవుతుంది. ఇతరులపైన కంప్లైంట్ చేయడం కాదు, వీలైతే దాన్ని చెయ్యు, లేదంటే సైలెంట్గా ఉండు. ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ప్రతి దాంట్లో తలదూర్చకండి. నిన్ను ప్రేమించేవారు ఒక్కరైనా ఉండే ఉంటారు. వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయు. అది నీ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఆర్ మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు. మనకు ఇష్టమైన వారికి, మనల్ని ఇష్టపడే వారితో టైం స్పెండ్ చేసే దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ప్రేమించకపోతే నువ్వు నీలానే ఉండు, సింగిల్గానే ఉండు. ఒక రిలేషన్షిప్లో ఉంటే నీకు బెనిఫిట్స్ ఉంటాయో ఉండయో నాకు తెలియదు, కానీ నువ్వు ట్రూగా లవ్ చేసిన అమ్మాయి ఆర్ అబ్బాయి నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావు? ఏం చేయలేం కదా. సో లవ్లో ఉన్నంతసేపు నువ్వు ఇచ్చే టైం, మనీ అంతా వేస్ట్ అవుతుంది కదా. అండ్ చాలా రిలేషన్షిప్స్ ఇలానే బ్రేకప్స్ అవుతున్నాయి. నేను అందరినీ అనడం లేదు, కొన్ని రిలేషన్షిప్స్ మాత్రమే ట్రూగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడినా అస్సలు పట్టించుకోకు. అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. ఇతరుల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, ఇతరులు ఏమనుకుంటున్నారో అని అస్సలు పట్టించుకోకు. ఇతరుల గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. చాలామంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. అండ్ అలాగే మన చుట్టూ ఉన్నవారు కూడా మనం రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా అడ్డు వస్తూనే ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు అనుకున్నది చేయడానికి రిస్క్ తీసుకో.